కడప జిల్లా బద్వేలు మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో సుమిత్ర నగర్లో గత కొన్ని రోజులుగా నూతనంగా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. అయితే షాలోమ్ అనాథాశ్రమం వెనుక ఉన్న వీధిలో కొన్ని చోట్ల ప్రజాభిప్రాయానికి వదిలేస్తూ ఇరుకు సందుల్లోనే రోడ్లు వేస్తూ ప్రజలకు రాకపోకలకు మరియు 108/104 స్కూల్ వ్యాన్, మున్సిపల్ చెత్త, బండి వాహనాలు రావడానికి వీలు లేకుండా ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. కాగా రోడ్డుకు అటు ఇటు ఒక అడుగు జాగా కూడా లేకపోవడం శోచనీయం అంటూ స్థానికులు పేర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వార్డు కౌన్సిలర్ 1-2 ఇళ్ల వారిని అడిగి రోడ్డు వెడల్పు చేసి రోడ్లు నిర్మించాలని, ప్రజలకు ఇక్కట్లు లేకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. వంజీ రేట్ కానీ 104 కానీ ఎటువంటి బస్సులు రావడం లేదు, ఎటువంటి వెహికల్స్ రావడం లేదు. ఎందుకంటే అటువైపు దక్షిణ భాగాన ప్రహరీ కూడా అర్థంగా ఉంది. సమస్త అధికారులకి చాలా అర్జీలు పెట్టినాం కానీ ఎవరు స్పందించడం లేదు. ఇప్పుడైనా స్థానిక కౌన్సిలర్లు అయినా సరే, స్థానిక కమిషనర్ కానీ చైర్మన్ గారు కానీ దయవుంచి రెండు చేతులు దండం పెట్టినాం. మా యొక్క ఆవేదన వినండి, అక్కడికి రండి, వచ్చి మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రహదారికి పోక రాకపోకలు పునరుద్ధరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.